నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. 140 కోట్ల మంది సంకల్పంతోనే వికసిత భారత సాధ్యమన్న ప్రధాని. దేశాన్ని తయారీ రంగానికి కేంద్ర బిందువుగా తీర్చిదిద్దుదామని పిలుపు. సెక్యులర్ సివిల్ కోడ్ తెచ్చే సమయం ఆసన్నమైందన్న మోదీ. దేశహితం కోసమే సంస్కరణలు తెస్తున్నామని 15 ఆగస్టు ప్రసంగంలో వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 5 ఏళ్ల తర్వాత మళ్లీ స్వాతంత్రం వచ్చిందన్న చంద్రబాబు. రాష్ట్ర పునర్నిర్మాణాన్ని తపస్సులా చేపడతామని ప్రకటన. ఏపీలో పునః ప్రారంభమైన అన్నా క్యాంటీన్లు. పట్టెడన్నం కోసం పేదలు కష్టపడకూడదన్నదే లక్ష్యమన్న సీఎం. విరాళాల కోసం విజ్ఞప్తి. తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్యయుత పాలన వచ్చిందన్న సీఎం. రాష్ట్రం కోసమే కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నామన్న రేవంత్. మూడో విడత రుణమాఫీ ప్రారంభించిన తెలంగాణ సర్కార్. రైతులకిచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు రేవంత్ ప్రకటన. హరీష్ రాజీనామాకు డిమాండ్. సీతారామ ప్రాజెక్టు పంప్ హౌజులు ప్రారంభించిన సీఎం, మంత్రులు. 2026-15 ఆగస్టు నాటికి మొత్తం పనులు పూర్తి చేస్తామని రేవంత్ హామీ. ఏపీలో వెయిటింగ్ ఐపీఎస్లకు మెమోల జారీ వెనుక నాటకీయ అంశాలు. వైసీపీ హయాం నాటి అక్రమాల కేసులను నీరుగార్చే యత్నం చేసినట్టు గుర్తింపు. నూట 140 కోట్ల మంది సంకల్పించుకుని ఒకే దిశలో ముందడుగు వేస్తే 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. భారత్ను తయారీ రంగానికి కేంద్ర బిందువుగా తీర్చిదిద్దేందుకు విదేశీ పెట్టుబడులు అందిపుచ్చుకోవాలని రాష్ట్రాలను కోరారు. దేశంలో సెక్యులర్ సివిల్ కోడ్ అవసరాన్ని నొక్కి చెప్పారు. దేశం ప్రథమం, జాతిహితమే సర్వోన్నతం అనే ఏకైక లక్ష్యంతోనే తమ ప్రభుత్వం సంస్కరణలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. దేశ 78వ స్వాతంత్ర వేడుకలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. వరుసగా 11వసారి ఎర్రకోటపై జెండాను ఆవిష్కరించిన ప్రధాని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరిట ఉన్న రికార్డును అధిగమించారు. అత్యధిక సార్లు ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరేసిన ప్రధానుల్లో నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత 3వ స్థానంలో మోదీ నిలిచారు. ఎర్రకోట వద్దకు చేరుకున్న ప్రధాని మోదీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని భద్రతా బలగాల గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత ఎర్రకోటపైకి చేరుకున్న మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, 6,000 ప్రత్యేక మంది అతిథుల సమక్షంలో జాతీయ జెండా సగర్వంగా రెపరెపలాడింది. 2047 వికసిత భారత్ థీమ్తో 15 ఆగస్టు వేడుకలు నిర్వహించగా ఎర్రకోట వద్ద ప్రత్యేక హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు. మన్ మే ఫూల్ ఖిల్ రహే హై ఔర్ ఆకాశ్ సే భీ పుష్ప వర్షా హో రహీ హై. అనంతరం ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధాని దేశ యువత వేగం కోరుకుంటున్నారని చెప్పారు. అనేక విదేశీ సంస్థలు భారత్లో పెట్టుబడులు పెట్టాలని కోరుకుంటున్నాయన్న ఆయన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేలా పాలసీలు రూపొందించుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. డిజైన్ ఫర్ ఇండియా, డిజైన్ ఫర్ వరల్డ్ నినాదంతో భారత్ను తయారీ రంగానికి హబ్గా మార్చాలని కోరారు. ఇది మన దేశ స్వర్ణయుగంగా అభివర్ణించిన ప్రధాని ప్రస్తుతం ఉన్న 140 కోట్ల మంది సంకల్పించుకుని ఒకే దిశలో అడుగేస్తే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించవచ్చన్నారు. వికసిత్ భారత్ కా లక్ష్య ప్రాప్త కర్ సక్తే. వికసిత్ భారత్ 2047 ఇస్కే పీచే కఠోర్ పరిశ్రమ చల్ రహా ఔర్ హమనే దేశవాసియో సే సుజావ్ మాంగే. హర్ దేశవాసి కా సప్నా ఉస్మే ప్రతిబింబిత్ హో రహా హై. హర్ దేశవాసి కా సంకల్ప ఉస్మే ఝలక్తా. కుచ్ లోగో నే కహా కి దునియా కా స్కిల్ కేపిటల్ బనానే కా సుజావ్ సామ్నే రఖా. కుచ్ లోగో నే భారత్ కో మ్యానుఫ్యాక్చరింగ్ కా గ్లోబల్ హబ్ బనానే కా సుజావ్ దియా. కుచ్ లోగో నే సుజావ్ దియా ఆత్మనిర్భర్ బన్నా చాహియే. కై లోగో నే కి హమారే దేశ్ మే న్యాయ వ్యవస్థా మే రిఫార్మ్ కి బహుత్ బడీ జరూరత్. కై లోగో నే లిఖా కి కై గ్రీన్ ఫీల్డ్ సిటీస్ బనానే కి. జబ్ దేశవాసియో కి ఇత్నీ విశాల్ సోచ్ హో, దేశవాసియో కి ఇత్నే బడే సప్నే హో, తబ్ హమారే భీతర్ ఏక్ నయా సంకల్ప దృఢ బన్ జాతా హై. ఒకప్పుడు ప్రజలు కనీస సౌకర్యాలు కల్పించమని పాలకులను కోరేవారన్న ప్రధాని ఇప్పుడు అవి వారి గుమ్మం ముందే లభిస్తున్నాయని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలు దేశాభివృద్ధికి బ్లూ ప్రింట్ గా అభివర్ణించిన మోదీ దేశ హితం కోసం మరిన్ని సంస్కరణలు తెస్తామని సంకేతాలిచ్చారు. ఇరాదే సే హై ఆర్ ఇస్లియే మార్క్
एक प्रकार से ग्रोथ की ब्लूप्रिंट बनी हुई है। हमारा एक ही संकल्प होता है, नेशन फर्स्ट, राष्ट्रहित सुप्रीम। ये मेरा भारत महान बने, इसी संकल्प को लेकर के हम कदम उठाते हैं। हमने बैंकिंग सेक्टर को मजबूत बनाने के लिए अनेक विध रिफॉर्म्स किए और आज उसका कारण हमारी बैंक विश्व में जो इनी गुनी मजबूत बैंक हैं उसमें भारतीय बैंकों ने अपना स्थान बनाया। తరచూ వస్తోన్న ఎన్నికలతో పథకాల అమలు నిలిచిపోతోందన్న మోదీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనను మరోసారి ప్రస్తావించారు. అంతరిక్ష రంగం భారత్ ను బలోపేతం చేసే కీలకంశమని పేర్కొన్నారు. భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్లకుండా మన దేశంలోనే చదువుకునేలా నలంద స్ఫూర్తితో విద్యారంగాన్ని తీర్చిదిద్దాలని ప్రధాని సూచించారు. విదేశీ విద్యార్థులు భారత్ కు వచ్చి చదువుకోవాలనేది తమ అభిమతమని చెప్పారు. దేశంలో సెక్యులర్ సివిల్ కోడ్ అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. हमारे देश में सुप्रीम कोर्ट ने बार बार यूनिफॉर्म सिविल कोड को लेकर जो चर्चा की है, अनेक बार आदेश दिए हैं, क्योंकि देश का एक बहुत बड़ा वर्ग मानता है और उसमें सच्चाई भी है, जिस सिविल कोड को हम लेकर के जी रहे हैं वो सिविल कोड सचमुच में तो एक प्रकार का कम्युनल सिविल कोड है, भेदभाव करने वाला सिविल कोड है। और इसलिए मैं तो कहूंगा अब समय की मांग है कि देश में एक सेक्युलर सिविल कोड हो और तब जाकर के देश में धर्म के आधार पर जो भेदभाव हो रहे हैं, सामान्य नागरिक को जो दूरी महसूस होती है उससे हमें मुक्ति मिलेगी। మహిళలపై దాడులు చేసే వారిపై దర్యాప్తును వేగవంతం చేసి నిందితులకు కఠిన శిక్షలు విధిస్తేనే సమాజంలో నమ్మకం పెరుగుతుందని ప్రధాని సూచించారు. భారత్ అభివృద్ధి పొరుగు దేశాలకు ముప్పు కాదని, తమది బుద్ధుడు విధానాలను పాటించే దేశమని ఆయన వివరించారు. బంగ్లాదేశ్లో పరిస్థితులు త్వరగా మెరుగుపడాలని మోదీ ఆకాంక్షించారు. ఒలింపిక్స్ లో భారత జెండాను రెపరెపలాడించిన క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. 2036లో ఒలింపిక్స్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వాలన్న కలను సాకారం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంపై విపక్షాలు పెదవిరిచాయి. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రధాని విమర్శించారని విమర్శించాయి. ప్రజల్ని ఏకం చేసేలా మోదీ ప్రసంగం స్ఫూర్తిని నింపలేదని పేర్కొన్నాయి. ఆర్ఎస్ఎస్ కుటిల విభజన ఎజెండాకు అనుగుణంగానే ప్రధాని ప్రసంగం సాగిందని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా ఆరోపించారు. హిండెన్బర్గ్ ఆరోపణలపై ఏం చేస్తారో చెప్పలేదని విమర్శించారు. సెబీ సహా దేశంలోని వ్యవస్థలన్నీ రాజీ పడుతున్నాయని రాజా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నుంచి మంచి ప్రకటన వస్తుందని ఆశించిన ప్రతిసారి నిరాశ ఎదురవుతోందని ఆర్జేడీ నేత మనోజ్ ఝా విమర్శించారు. వికసిత్ భారత్ గురించి చెబుతూనే కొందరు ప్రజలు విధ్వంసం కోరుకుంటున్నారని చెప్పడంలో అర్థమేంటని ఝా ప్రశ్నించారు. 75 ఏళ్లుగా మతతత్వ సివిల్ కోడ్ కొనసాగుతుందని మోదీ చెప్పడం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అవమానించటమేనని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మళ్లీ 5 ఏళ్ల తర్వాత స్వాతంత్రం లభించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. గడిచిన 5 ఏళ్లుగా దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ను తిరిగి సాధించేలా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. సింపుల్ గవర్నెన్స్, ఎఫెక్టివ్ గవర్నమెంట్ అనే నినాదంతో పనిచేస్తున్నామన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణాన్ని తపస్సులా, దీక్షలా చేపడతామని పేర్కొన్నారు. ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛ స్వాతంత్రం, స్వేచ్ఛను అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసు దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ప్రభుత్వ పథకాలను ప్రదర్శిస్తూ వివిధ శాఖలు రూపొందించిన శకటాలను తిలకించారు. విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలందించిన పోలీసు అధికారులకు మెడల్స్, వివిధ సంస్థలకు అవార్డులు అందించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించిన చంద్రబాబు ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని విమర్శించారు. ప్రజావేదిక కూల్చివేతతోనే విధ్వంస పాలన మొదలైందని, అమరావతిని పురుటిలోనే చంపే ప్రయత్నం చేశారన్నారు. 10 లక్షల కోట్ల అప్పులు, అవినీతి పాలనతో ల్యాండ్, శాండ్, మైన్, గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం, బియ్యం మాఫియాతో ప్రజలకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 2019లో వచ్చిన ఎన్నికల ఫలితాలు రాష్ట్రాన్ని చీకటిమయం చేశాయి. గత 5 ఏళ్లు ప్రజలు ఏ స్వేచ్ఛ స్వాతంత్రాలు కోల్పోయి క్షోభను అనుభవించారో ప్రజలకు ఆ స్వేచ్ఛను తిరిగి అందించేందుకు కట్టుబడి ఉంటామని ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సాక్షిగా ప్రకటిస్తున్నాను. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మళ్లీ 5 ఏళ్ల తర్వాత స్వాతంత్రం లభించింది. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలనకు శ్రీకారం చుట్టాం. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన వ్యవస్థల్ని యాక్టివేట్ చేస్తున్నాం. గత 5 ఏళ్లలో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ని తిరిగి పొందేందుకు ఒక రెవల్యూషనరీ చర్యలు తీసుకుంటున్నాం.
అధికారంలోకి వచ్చిన తొలి రోజే మెగా డిఎస్సి, పింఛన్ల పెంపు లాంటి కీలకమైన నిర్ణయాలపై సంతకాలు చేశామన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. సవాళ్లను అధిగమించి పోలవరం, అమరావతిని పూర్తి చేస్తామన్నారు. వికసిత్ భారత్ సహా వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 లక్ష్యంగా పనిచేస్తున్నామని చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలు ఉండాలి. నేరస్తులు రాజకీయ ముసుగులో వచ్చి రౌడీజం చేస్తే ఉపేక్షించేది లేదు. మా ప్రభుత్వంలో ఎటువంటి రాజకీయ ఖర్చు సాధింపులకు తావులేదు. కానీ తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే అవకాశమే లేదని ఈ వేదిక మీద నుంచి ప్రకటిస్తున్నా. అవినీతికి పాల్పడి ప్రజల ఆస్తులను దోచుకున్న వారి నుంచి ఆ ఆస్తులు చట్టపరంగా తిరిగి రాబట్టి ప్రజలకు అందేలా చేస్తాం. తప్పు చేసిన వారికి శిక్ష పడే వరకు విశ్రమించాలని ప్రజలకు తెలియజేస్తున్నా. రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలిపిస్తున్నాను. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు గతంలో ఇచ్చిన పథకాలను పునరుద్ధరిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యయుత పాలన సాగిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అమెరికా దావోస్ పర్యటనలో జరిగిన పెట్టుబడుల ఒప్పందాలు కార్యరూపం దాల్చడానికి కార్యాచరణను ప్రారంభించినట్లు చెప్పారు. భూ సమస్యల పరిష్కారానికి సరికొత్త సమగ్ర చట్టం తీసుకువస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పొరుగు రాష్ట్రాలు, కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని చారిత్రక గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. దేశానికి కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన సేవలను సోదాహరణంగా వివరించారు. ప్రజలందరికీ సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేలా తక్కువ వడ్డీకి రుణాలు తీసుకుంటామని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పు దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. దీనిపై శ్వేతపత్రం కూడా విడుదల చేశాం. రాష్ట్ర అప్పులను రీస్ట్రక్చర్ చేయించే ప్రయత్నంలో ఉన్నాం. ఇటీవల అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశమయ్యాం. తక్కువ వడ్డీలతో రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుకునే అంశంపై మా మధ్య సానుకూల చర్చలు జరిగాయని సంతోషిస్తున్నాను. ఆర్థిక అవరోధాలు ఉన్నా ప్రతి ఇంట సౌభాగ్యాన్ని నింపాలనే మహాసంకల్పంతో రూపొందించిన అభయ హస్తం హామీలన్నీ అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. 6 గ్యారంటీలలో 2 గ్యారంటీల అమలును ప్రారంభించిన ఘనత ఈ ప్రజా ప్రభుత్వానిది. హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి హైడ్రా ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. తెలంగాణను ప్రపంచానికి ముఖద్వారంగా మార్చాలనే సంకల్పంతో పెట్టుబడుల సాధన కోసం అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించామని వెల్లడించారు. ఫ్యూచర్ స్టేట్గా తెలంగాణను దిగ్గజ సంస్థలకు పరిచయం చేశామని స్పష్టం చేశారు. మన రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం అమెరికా, దక్షిణ కొరియా పర్యటన విజయవంతమైంది. 19 అగ్రశ్రేణి కంపెనీలతో చర్చలు జరిపాం. 31,532 కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. 30,750 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్తో ఆస్తుల విభజనకు సంబంధించిన సమస్యలను ఇరుగు పొరుగు రాష్ట్రాలతో, కేంద్రంతో స్నేహపూర్వకంగా సఖ్యతతో వ్యవహరిస్తాం. మిగిలిపోయిన సమస్యలను సత్వరంగా పరిష్కరించుకోవడానికి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో జరిపిన చర్చలు త్వరలో మంచి ఫలితాలను ఇస్తాయని మా ప్రభుత్వం భావిస్తుంది. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందిరమ్మ పథకంలో ఈ ఆర్థిక సంవత్సరం 4.5 లక్షల ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని విధి విధానాలు రూపొందించి త్వరలో రైతు భరోసా పథకం ప్రారంభించనున్నట్లు సీఎం వెల్లడించారు. తెలంగాణలో 3వ విడత రైతు రుణమాఫీ ప్రక్రియను కాంగ్రెస్ సర్కారు ప్రారంభించింది. 2 విడతల్లో 1,00,000, 1.5 లక్షల రూపాయలు మాఫీ చేయగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ ప్రారంభించారు. ఇవాళ్టితో రైతులకిచ్చిన మాట నిలబెట్టుకున్నామన్న రేవంత్ సవాలు విసిరిన మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన పంప్ హౌజ్లను సీఎం మంత్రులు ప్రారంభించారు. 10 ఏళ్లైనా సీతారామ ప్రాజెక్టును బీఆర్ఎస్ సర్కారు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.
ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మించిన సీతారామ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగూడెంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి రెండో పంప్ హౌస్ స్విచ్ ఆన్ చేసిన సీఎం నీటిని విడుదల చేశారు. గోదావరి జిల్లాలకు పూజలు నిర్వహించారు. అనంతరం పైలాన్ ఆవిష్కరించారు. అటు ములకలపల్లి మండలం కమలాపురంలో మూడో పంప్ హౌస్ ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. బీజీ కొత్తూరులో తొలి పంప్ హౌస్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అత్యంత ప్రాధాన్యతనిచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 6 నెలలు కష్టపడి పంపులు పనిచేసేలా చేశామని, మా ఆలోచనలో స్వార్థం లేనందునే అన్ని సజావుగా జరిగాయని రేవంత్ రెడ్డి అన్నారు. 2026 15 ఆగస్టు నాటికి సీతారామ ప్రాజెక్టును పూర్తి చేస్తామని అనంతరం వైరాలో నిర్వహించిన బహిరంగ సభలో చెప్పారు. 18,000 కోట్ల రూపాయలకు అంచనాలు పెంచేందు సీతారామ సాగర్. ఇవాళ సీతారామ సాగర్ కు 8,000 కోట్లు ఖర్చు అయింది. ఇంకా 8-10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గాని పూర్తి కాదు. 2026 15 ఆగస్టు లోపల సీతారామ ప్రాజెక్టుకు 8,000 కోట్ల రూపాయలు అవసరమైన నీళ్లను, నిధులను వరదలాగా పారించి 7 లక్షల ఎకరాలకు మీకు నీళ్లిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. వైరా సభలో మూడో విడత రైతు రుణమాఫీని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రైతుల రుణాలు మాఫీ చేస్తున్నామని తెలిపారు. రైతులకు రుణమాఫీ అమలు చేశాం కాబట్టి మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా చేయాలన్నారు. సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం, పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు, మీరు రైతు రుణమాఫీ చేయండి, నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని. ఇవాళ సవాలు విసురుతున్న హరీష్ రావుకు, రాజీనామా చెయ్యి. ఇవాళ నువ్వు రాజీనామా చేయకపోతే అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చే ముక్కు నేలకు రాజు. కాంగ్రెస్ పార్టీ మీద సవాలు విసిరినందుకు నేను విసిరిన సవాళ్ళు వెనక్కి తీసుకుంటున్నానని తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పు. మూడో విడతలో భాగంగా 2 లక్షల రూపాయల వరకు రుణమున్న 446,832 మంది రైతుల ఖాతాల్లో 5,644 కోట్ల రూపాయలు రేపు జమ కానున్నాయి. రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను మాజీ మంత్రి హరీష్ రావు తోసిపుచ్చారు. సీఎం స్థాయికి తగ్గట్టు రేవంత్ రెడ్డి ప్రవర్తించలేదని హరీష్ విమర్శించారు. ఆ విషయాన్ని ప్రతిసారి ఆయన నిరూపించుకుంటున్నారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు డిసెంబర్ 9 నాటికి 40,000 కోట్లతో ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ ఆ హామీ నెరవేర్చలేక లోక్సభ ఎన్నికల ముందు మరో నాటకానికి తెరతీశారని ఆరోపించారు. 15 ఆగస్టు వరకు 31,000 కోట్లు మాఫీ చేస్తానని 9,000 కోట్లు కోత పెట్టారని విమర్శించారు. దేవుళ్లపై ఒట్టు పెట్టి మాట తప్పి చేసిన అపచారానికి వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలని హరీష్ సూచించారు. కేసీఆర్ పూర్తి చేసిన సీతారామ ప్రాజెక్టుకు రిబ్బన్ కట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి మొత్తం తానే చేసినట్టు చెప్పుకుంటున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారానికి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ ప్రభుత్వం చేసిన పనుల్లో మంచి జరిగితే తమ ఖాతాలో వేసుకుంటున్నారని, ఏదైనా చెడు జరిగితే బీఆర్ఎస్ ఖాతాలో వేస్తున్నారని కేటీఆర్ ఆక్షేపించారు. ఏం జరిగింది రాష్ట్రంలో 9 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అంటే కరెంటు మాయమైంది. ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడేమో కరెంటు పోతే వార్త, రేవంత్ రెడ్డి వచ్చినాక కరెంటు ఉంటే వార్త. ఎందుకంటే ఎన్నిసార్లు పోతుందో లెక్కనే లేదు. తొండలు వస్తున్నాయట, ఉడతలు వస్తున్నాయట. ఇక ఊసరవెల్లులు మరి రాజ్యం నడిపితే ఖచ్చితంగా తొండలు ఉడతలు వస్తాయి. వాటి వల్ల ఇలా కరెంటు పోతుందట. ఎంత విచిత్రంగా ఉందంటే వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఇంకోటి కానీ, ఏమన్నా చెడు జరిగితేనేమో కేసీఆర్ మీదకి నూకాలి, మంచి జరిగితే మన ఖాతాలో వేసుకోవాలి. ఒక్క నోటిఫికేషన్ ఇయ్యలే, ఒక్క పరీక్ష పెట్టలే, ఒక్క ఇంటర్వ్యూ చేయలే, కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని ఉదరగొడుతూనే ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలెవరూ పట్టెడన్నం కోసం కష్టాలు పడే పరిస్థితి లేకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అతి తక్కువ ధరకే పేదల కడుపు నింపేందుకు ఉద్దేశించిన అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించారు. పేదల కడుపు నింపే కార్యక్రమం తనకు ప్రత్యేకమన్న చంద్రబాబు అన్నా క్యాంటీన్లు శాశ్వతంగా నడిచేలా విరాళాలివ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల క్రితం వైసీపీ సర్కారు మూసేసిన అన్న క్యాంటీన్లను కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రారంభించింది. పేదలకిచ్చిన మాట నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న క్యాంటీన్లు పునఃప్రారంభించారు. 78వ స్వాతంత్ర వేడుకల కానుకగా కృష్ణా జిల్లా గుడివాడలో అన్న క్యాంటీన్ను చంద్రబాబు ప్రారంభించారు. సతీమణి భువనేశ్వరితో కలిసి గుడివాడ వచ్చిన సీఎం స్వయంగా పలువురికి భోజనం వడ్డించారు. తర్వాత సీఎం దంపతులిద్దరూ ప్రజలతో కలిసి భోజనాన్ని రుచి చూశారు. క్యాంటీన్లో భోజనం చేస్తోన్న వివిధ వర్గాల వారితో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. వారి
సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన చంద్రబాబు, ఎన్టీఆర్ తో ప్రత్యేక అనుబంధం ఉన్న గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా పేదల కడుపు నింపే క్యాంటీన్ల ప్రారంభోత్సవం తనకెంతో ప్రత్యేకమని ఆనందం వ్యక్తం చేశారు. అన్న క్యాంటీన్లు శాశ్వతంగా నడిచేందుకు ప్రజలు విరాళాలివ్వాలని పిలుపునిచ్చారు. విరాళాలిచ్చేవారు ఎస్బీఐ అకౌంట్ నెంబర్ 3781816597, ఐఎఫ్ఎస్సీ కోడ్ SBI 00205415 పంపాలని కోరారు. వెబ్సైట్ లో కూడా అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వొచ్చని తెలిపారు. నాలుగోసారి నేను ముఖ్యమంత్రి, ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఆ కార్యక్రమాలన్నింటికంటే కూడా ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన దానికి నా మనసుకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరం బతికేది జానుడు పొట్ట కోసమే. ఇంకా అరా కొరా కడుపు నిండా తినే పరిస్థితి వచ్చిందంటే చాలా బాధేస్తుంది. అన్ని దానాల కంటే అన్నదానం ఒక పవిత్రమైనది. అందుకే ఈ రాష్ట్రంలో ఉండే అందరికి పిలిపిస్తున్నా, స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీరిచ్చే విరాళాల ద్వారా అన్న క్యాంటీన్ రన్ చేసి ఇది శాశ్వతంగా నిరంతరం కొనసాగించే కార్యక్రమం కింద తయారు చేయాలని నా సంకల్పం. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరో 99 అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ క్యాంటీన్లను మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ ప్రాంతాల్లో ప్రారంభించనున్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం డీజీపీ కార్యాలయంలో సంతకం చేయాల్సిందేనని, వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్ అధికారులకు మెమో జారీ చేయడం వెనుక కీలక పరిణామాలు జరిగినట్టు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చే దిశలో వెయిటింగ్ ఐపీఎస్లు ప్రయత్నించడమే వారికి మెమోలు జారీ చేయడానికి కారణమని తెలుస్తోంది. ఆయా కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారులను పిలిపించుకుని మాట్లాడుతున్న వెయిటింగ్ ఐపీఎస్లు తూతు మంత్రంగా దర్యాప్తు ముగించాలని సూచిస్తున్నట్టు డీజీపీ కార్యాలయం గుర్తించింది. ఆయా కేసుల్లో తమ పేర్లు సహా వైసీపీ పెద్దల పాత్రను తక్కువ చేసి చూపాలని వెయిటింగ్ ఐపీఎస్లు దర్యాప్తు అధికారులకు సూచిస్తున్నట్టు తేలింది. ఆయా అధికారులు ఇంకా వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. ఇందుకు సంబంధించి నిఘా విభాగం ఇచ్చిన నివేదికల్ని పరిగణనలోకి తీసుకున్న డీజీపీ కార్యాలయం వెయిటింగ్ ఐపీఎస్లు ప్రతిరోజు హెడ్ క్వార్టర్స్లో 2 పూటలా సంతకాలు చేసి వెళ్లాలని ఆదేశించింది. ఏపీలో ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించేందుకు బీజేపీ ఆంధ్రప్రదేశ్ విభాగం వారధి పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగానే ప్రకాశం జిల్లాలో ఉపాధి హామీ పథకంలో 300 కోట్లకు పైగా అవినీతి జరిగిందంటూ జిల్లా సహకార బ్యాంకు మాజీ చైర్మన్ ఈదర మోహన్ ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పురంధేశ్వరికి విజ్ఞప్తి చేశారు. వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి కూడా పురంధేశ్వరి వినతులు స్వీకరించారు. ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను సవరించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు ఎంసీఎల్ఆర్ను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ఫలితంగా వ్యక్తిగత వాహన రుణాలపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి. కొత్త వడ్డీ రేట్లు 15 ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చినట్లు ఎస్బీఐ ప్రకటించింది. డిపాజిట్ల సమీకరణకు చేసిన వ్యయాల ఆధారంగా నిర్ణయించే ఎంసీఎల్ఆర్ని ఎస్బీఐ గత జూన్లో సవరించింది. వాహన రుణాలు 7 ఎంసీఎల్ఆర్, వ్యక్తిగత రుణాలు 2 ఎంసీఎల్ఆర్తో అనుసంధానమై ఉంటాయి. గృహ రుణాలపై వడ్డీ లెక్కింపునకు పరిగణనలోకి తీసుకునే ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ను ఎస్బీఐ యథాతథంగా ఉంచింది. ప్రస్తుతం ఈ రుణాలపై వడ్డీ రేట్లు 8.50% నుంచి 9.65% మధ్య ఉన్నాయి. సిబిల్ స్కోరుపై వడ్డీ రేటు ఆధారపడి ఉంటుంది. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించిన అథ్లెట్ల బృందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో క్రీడాకారులతో ముచ్చటించారు. ఒలింపిక్స్లో వారి అనుభవాల్ని అడిగి తెలుసుకున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్లో మన జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారన్న ప్రధాని మరిన్ని ఆశయాలతో ముందుకెళ్దామని, వాటి సాకారానికి నిరంతరం కృషి చేయాలని చెప్పారు.